हाय स्टूडेंट्स, प्रीवियस क्लास लो मैनम భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటి, భాగస్వామ్య ఒప్పందం అంటే ఏంటి, భాగస్వామ్య వ్యాపారం కోసం ఏ ఖాతాలు తయారు చేయాలో దాంట్లో ఒక ఖాతా గురించి మనం తెలుసుకున్నాం. అది లాభ నష్టాల వినియోగిత ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ఆ తర్వాత భాగస్థుల యొక్క మూలధన ఖాతాలు అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయో నిన్న బ్రీఫ్గా చెప్పుకున్నాం, వాటిని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, మరి ఎన్ని రకాలు? ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ అండ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అకౌంట్ అని టూ టైప్స్ అని చెప్పుకున్నాం. అంటే స్థిర మూలధన ఖాతాలు మరియు అస్థిర మూలధన ఖాతాలు. స్థిర మూలధన ఖాతాల్లో మళ్ళీ టూ టైప్స్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలని చెప్పుకున్నాం. ఎందుకు అంటే స్థిర మూలధన ఖాతాల్లో క్యాపిటల్ని ఫిక్స్డ్గా ఉంచడం కోసం ఎవ్రీ ఇయర్ చేంజ్ కాకుండా దాని యొక్క వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంచడం కోసం టూ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాము. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అంటే మీనింగ్ అదే. క్యాపిటల్ని ఎవ్రీ ఇయర్ చేంజ్ కాకుండా ఫిక్స్డ్గా చూపించడం కోసం రెండు ఖాతాలను తయారు చేస్తాం. అవే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. ఇప్పుడు వాటి ప్రొఫార్మాస్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, అండర్ దిస్ మెథడ్ ఫర్ ఈచ్ పార్ట్నర్ టూ అకౌంట్స్, నేమ్లీ క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్. నౌ ద స్పెసిమెన్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్స్ ఆర్ అండర్ గివెన్ బిలో. ఫస్ట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఇన్ దిస్ వి విల్ షో బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఉంది కదా ఇక్కడ. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ మీన్స్ పార్ట్నర్ తెచ్చిన క్యాపిటల్, బిజినెస్లోకి పార్ట్నర్ తెచ్చిన క్యాపిటల్ని క్రెడిట్ వైపు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాస్తాము. అది ఓపెనింగ్ క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ క్యాష్, క్రెడిట్ వైపు నెక్స్ట్ ఏంటి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇట్ మీన్స్ అడిషనల్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్, ఎక్స్ట్రా క్యాపిటల్ ఏదైనా తెస్తే దాన్ని కూడా క్రెడిట్ వైపే చూపిస్తాం. నెక్స్ట్ డెబిట్ సైడ్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇట్ మీన్స్ క్యాపిటల్ విత్డ్రాల్. ఇఫ్ ఎనీ టైమ్ పార్ట్నర్ విత్డ్రా చేసుకుంటే, క్యాపిటల్ని విత్డ్రా చేసుకుంటే దాన్ని డెబిట్ సైడ్ చూపిస్తాం. ఇది పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ ప్రొఫార్మా. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ చేస్తాం. అదే బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఇక్కడ రాసాము డెబిట్ వైపు. ఇది ప్రొఫార్మా. ఇక్కడ పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అనేది ఓన్లీ క్యాపిటల్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే వేస్తాం. అంటే అతను ఫస్ట్ తెచ్చిన క్యాపిటల్ క్రెడిట్ వైపు, అదేవిధంగా అదనంగా తెచ్చిన క్యాపిటల్ కూడా క్రెడిట్ వైపు వేస్తాం. ఒకవేళ ఏదైనా క్యాపిటల్ని సంస్థలోంచి తీసుకెళ్తే దాన్ని డెబిట్ వైపు చూపిస్తాం. ఇది కేవలం క్యాపిటల్కి సంబంధించిన ఖాతా మాత్రమే. నెక్స్ట్ కరెంట్ అకౌంట్, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ మీన్స్ ఇన్ దిస్ అకౌంట్ వి విల్ షో ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఇట్ మీన్స్ పార్ట్నర్ సాలరీ, కమిషన్ అండ్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎట్సెట్రా, ఆల్ దీస్ థింగ్స్ వి విల్ షో ఇన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ప్రొఫార్మా ఇస్ హియర్ సెకండ్ అకౌంట్. ఇన్ దిస్ క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఓపెనింగ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇట్ మీన్స్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ వి విల్ షో హియర్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, క్రెడిట్ సైడ్ ఫస్ట్ వి విల్ షో క్రెడిట్ సైడ్. యు సీ ఓన్లీ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పార్ట్నర్స్ సాలరీ ఆర్ కమిషన్ అకౌంట్. ఎనీ సాలరీ ఆర్ కమిషన్ ఇఫ్ పే ఫ్రమ్ బిజినెస్ టు పార్ట్నర్ వి విల్ షో క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్, బ్రాకెట్ లో చూడండి షేర్ ఇన్ ప్రాఫిట్. ఇట్ మీన్స్ ఇఫ్ ఎనీ ప్రాఫిట్ వి గాట్ ఇన్ అప్రోప్రియేషన్ అకౌంట్ ప్రాఫిట్ దట్ వి విల్ షో హియర్. నెక్స్ట్
డెబిట్ సైడ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇట్ మీన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ఓపెనింగ్. నెక్స్ట్ డ్రాయింగ్స్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఆల్ దీస్ థింగ్స్. ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ వి విల్ డూ బ్యాలెన్స్, దట్ ఈస్ ద బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇఫ్ ఇట్ డెబిట్ ఆర్ క్రెడిట్ వి విల్ షో. లైక్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ మీన్స్ ఎటువైపు హైగా ఉంటే ఎక్కువగా ఉంటే దాని అమౌంట్ని టూ సైడ్స్ వేసిన తర్వాత తక్కువ ఉన్న దాన్ని డిడక్ట్ చేసి వచ్చిన బ్యాలెన్స్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటారు. కాబట్టి ఇది ఒకసారి డెబిట్ రావచ్చు, కొన్నిసార్లు క్రెడిట్ రావచ్చు. దీన్ని ఈ వచ్చిన బ్యాలెన్స్ని బ్యాలెన్స్ షీట్లో చూపించడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్లోని టూ అకౌంట్స్, అంటే రెండు ఖాతాలను తయారు చేస్తాం కదా, వాటి యొక్క మెథడ్స్. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు చూడండి జాగ్రత్తగా, స్థిర మూలధన ఖాతా, ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ ని స్థిర మూలధన ఖాతా అంటాము. స్థిర మూలధన ఖాతా అంటే ఏంటి అంటే భాగస్థుల యొక్క మూలధనాన్ని స్థిరంగా ఉంచడం కోసం, స్థిరంగా చూపించడం కోసం ప్రతి సంవత్సరం మారకుండా ఒకే మొత్తాన్ని, అంటే అతను తెచ్చిన సందర్భంలో ఎంతైతే ఉందో అదే మొత్తాన్ని ప్రతి సంవత్సరం చూపించడం కోసం తయారు చేసే ఖాతాలే స్థిర మూలధన ఖాతా పద్ధతి అంటారు. ఇక్కడ మరి మూలధనాన్ని స్థిరంగా ఉంచాలి కాబట్టి రెండు ఖాతాలను తయారు చేయాల్సి ఉంటుంది ఈ పద్ధతి ప్రకారం. అవేంటి అంటే భాగస్థుల యొక్క మూలధన ఖాతా ఒకటి, మరియు భాగస్థుల యొక్క కరెంట్ ఖాతా ఒకటి. భాగస్థుల యొక్క మూలధన ఖాతాలో కేవలం అతనికి సంబంధించిన మూలధనం, అంటే అతను సంస్థలోకి తెచ్చిన మూలధనం, అదేవిధంగా అదనంగా ఏదైనా మూలధనాన్ని తీస్తే దాన్ని, నెక్స్ట్ సంస్థ నుంచి అతను తీసుకెళ్లిన మూలధనాన్ని, ఈ విధంగా కేవలం మూలధనానికి సంబంధించిన మొత్తాన్ని మాత్రమే ఈ ఖాతాలో చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి కరెంటు ఖాతా. మరి కరెంటు ఖాతాలో ఏంటి అంటే భాగస్థునికి సంబంధించిన జీతాలు, కమిషన్, సొంత వాడకాలు, సొంత వాడకాలపై వడ్డీ, అదేవిధంగా లాభంలో అతనికి వచ్చిన వాటా, లాభ నష్టాల వినియోగిత ఖాతాలో లాభంలో వాటా వస్తుంది కదా, మరి లేదా నష్టంలో వాటా ఏది వస్తే ఆ మొత్తాన్ని, అదేవిధంగా మూలధనంపై వడ్డీని, ఈ వ్యవహారాలన్నింటినీ చూపించేదే భాగస్థుల యొక్క కరెంటు ఖాతా. మరి ఇప్పుడు స్థిర మూలధన ఖాతాలో తయారు చేసే రెండు ఖాతాల యొక్క నమూనాలను చూడండి ఇక్కడ. ఫస్ట్ స్థిర మూలధన ఖాతా అంటే ఏంటి, భాగస్వామ్య వ్యాపార కాలంలో, జాగ్రత్తగా ఇదంతా నోట్ చేసుకోండి, భాగస్వామ్య వ్యాపార కాలంలో భాగస్థులు మూలధనాన్ని స్థిరంగా ఉంచే పద్ధతిని అవలంబించినట్లయితే దానిని స్థిర మూలధన పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో భాగస్థుని మూలధన ఖాతా ప్రతి సంవత్సరం ఒకే నిల్వను చూపుతుంది. ఈ పద్ధతిలో ప్రతి భాగస్థునికి రెండు ఖాతాలు ఉంటాయి, ఒకటి మూలధన ఖాతా, రెండవది కరెంట్ ఖాతా. ఇక్కడ మూలధన ఖాతా నమూనా ఉంది చూడండి. క్రెడిట్ వైపు బై తెచ్చిన నిల్వ అంటే భాగస్థుడు సంస్థలోకి తెచ్చిన మూలధనపు నిల్వ. నెక్స్ట్ నగదు లేదా బ్యాంక్ ఖాతా అంటే అతను అదనంగా తెచ్చిన మూలధనం. నెక్స్ట్ ఇప్పుడు డెబిట్ వైపు చూడండి, నగదు లేదా బ్యాంకు ఖాతా ఒకవేళ భాగస్థుడు విరమిస్తున్నప్పుడు సంస్థలోంచి తీసుకెళ్తున్నట్లయితే ఆ మొత్తాన్ని ఇక్కడ చూపిస్తాం. ఇది మూలధన ఖాతా యొక్క నిల్వ. తర్వాత నిల్వ తేలుస్తాం, దాన్నే తేల్చిన నిల్వగా ఇక్కడ చూపించాం. నెక్స్ట్ ఇప్పుడు మూలధన ఖాతా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి కరెంటు ఖాతా. కరెంటు ఖాతాలో మిగతా అన్ని అంశాలను, అంటే భాగస్థునికి సంబంధించిన అన్ని అంశాలను నమోదు చేయాలి. అవి డెబిట్ వైపు చూడండి, తెచ్చిన నిల్వ, ప్రారంభపు నిల్వ, నెక్స్ట్ సొంత వాడకాలు, నెక్స్ట్ సొంత వాడకాలపై వడ్డీ, నెక్స్ట్ లాభ నష్టాల వినియోగిత ఖాతాలోని నష్టంలో వాటా వస్తే
డెబిట్ వైపు చూపిస్తాం, లాభంలో వాటా వస్తే క్రెడిట్ వైపు చూపిస్తాం. నెక్స్ట్ ఇప్పుడు క్రెడిట్ అంశాలు చూడండి. బై తెచ్చిన నిల్వ, ప్రారంభపు క్రెడిట్ నిల్వ, నెక్స్ట్ మూలధనంపై వడ్డీ, నెక్స్ట్ జీతం లేదా కమిషన్, నెక్స్ట్ లాభ నష్టాల వినియోగిత ఖాతాలో లాభంలోని వాటా వస్తే అది క్రెడిట్ వైపు చూపిస్తాం. ఇక ఇవన్నీ వేసిన తర్వాత ఖాతా నిల్వ తేల్చండి, తేల్చిన నిల్వగతాన్ని చూపిస్తాం. నెక్స్ట్ ఇప్పుడు భాగస్థునికి సంబంధించిన స్థిర మూలధన పద్ధతి అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ లో తయారు చేసే మూలధన ఖాతాలోని ఒకటి మూలధన ఖాతా మరియు కరెంట్ ఖాతా రెండింటి నమూనాలు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు అస్థిర మూలధన పద్ధతి చూద్దాం. అస్థిర మూలధన పద్ధతి, దీన్ని ఇంగ్లీష్ లో ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అకౌంట్ అంటారు. ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అకౌంట్ మీన్స్ ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ విల్ బి ఫ్లక్చుయేటెడ్, ఎవ్రీ ఇయర్ క్యాపిటల్ విల్ బి ఫ్లక్చుయేటెడ్, సో వి విల్ కాల్ లైక్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. సో ఇన్ దిస్ మెథడ్ వి విల్ ప్రిపేర్ ఓన్లీ వన్ అకౌంట్, దట్ ఈస్ ద క్యాపిటల్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అండర్ దిస్ మెథడ్ ఆల్ అడ్జస్ట్మెంట్స్ రిగార్డింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, పార్ట్నర్స్ శాలరీ, కమిషన్, డ్రాయింగ్స్, దేర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ ఈస్ మేడ్ ఇన్ క్యాపిటల్ అకౌంట్స్. ఓన్లీ వన్ అకౌంట్ ఫర్ ఈచ్ పార్ట్నర్ ఈస్ మెయింటైన్ ఆల్ అండ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు ద పార్ట్నర్ ఆర్ రికార్డెడ్ ఇన్ హిస్ క్యాపిటల్ అకౌంట్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ బ్యాలెన్స్ ఇన్ హిస్ క్యాపిటల్ విల్ బి ఫ్లక్చుయేటింగ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. It means every year, why it is fluctuating, all transactions relating to partner, we are showing in this account. So, every year it will be changing. In this, we are preparing one account only, that is the partner's capital account. Here, A particulars A, B, C. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆల్సో పర్టిక్యులర్స్ ఏ బి అండ్ సి. ఇట్ మీన్స్ ఏబిసి మీన్స్ పార్ట్నర్స్, ఏబిసి మీన్స్ పార్ట్నర్స్. సో వీఆర్ ఇన్ దిస్ అకౌంట్ వీఆర్ షోయింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ రిలేటెడ్ టు పార్ట్నర్. ఫస్ట్ క్రెడిట్ సైడ్ బై balance brought down, it means opening balance of capital. Opening balance of capital means which brought in business, that only we are showing credit side. Next, interest on capital. Next, cash or bank account, it means additional capital. If any partner will brought in business additional capital, that we will show credit side of this account. Next, salary to partner. Next, commission to partner. Next, profit and loss appropriation account. Profit only we are showing credit side. Next, debit side to drawings. Next, interest on drawings. Next, profit and loss appropriation account loss, share in loss we are showing debit side. After this we are going to do balance, that is the balance carry down. This is the fluctuating capital account method, capital partners capital account. This is the pro forma. Carefully you see this pro forma and draw in the notebook. Next, asthira mooladhana paddhati. Telugu medium vallaku asthira fluctuating capital account ne asthira mooladhana paddhati antam. Ee paddhatilo
మూలధనం అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే భాగస్థునికి సంబంధించిన అన్ని అంశాలను ఇదే ఖాతాలో చూపిస్తాం కాబట్టి దాని యొక్క నిల్వ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అస్థిర మూలధన పద్ధతి అంటాము. ఇక్కడ చూడండి డెఫినేషన్, ఈ పద్ధతిలో భాగస్థునికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అంటే భాగస్థుడు తెచ్చిన మూలధనం, మూలధనంపై వడ్డీ, సొంత వాడకాలు, సొంత వాడకాలపై వడ్డీ, జీతాలు, కమిషన్ మరియు వారి యొక్క వాటా లాభాలు మొదలైనవన్నీ ఈ ఖాతాలోనే నమోదు చేయబడతాయి. ఈ కారణం వల్ల భాగస్థుని యొక్క మూలధన ఖాతా నిల్వ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. కాబట్టి దీనిని అస్థిర మూలధన పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో కేవలం ఒకే ఖాతా తయారు చేయాలి, అది భాగస్థుల యొక్క మూలధన ఖాతా. ఇది ఇక్కడ చూపించిన నమూనా, జాగ్రత్తగా వేసుకో చూడండి, నోట్ చేసుకోండి. భాగస్థుని యొక్క మూలధన ఖాతా అస్థిర మూలధన పద్ధతి ప్రకారం క్రెడిట్ వైపు ఫస్ట్ తెచ్చిన నిల్వ, బై తెచ్చిన నిల్వ ఉంది కదా, అది భాగస్వామ్య వ్యాపారంలోకి భాగస్థుడు తెచ్చిన మూలధనం. నెక్స్ట్ బై మూలధనంపై వడ్డీ. నెక్స్ట్ బై నగదు ఖాతా అంటే అదనంగా అతను మూలధనం ఏదైనా తెస్తే అప్పుడు క్రెడిట్ వైపే చూపించాలి. నెక్స్ట్ బై జీతం లేదా కమిషన్, వ్యాపారం నుంచి భాగస్థునికి చెల్లించే కమిషన్ లేదా జీతం. నెక్స్ట్ లాభ నష్టాల వినియోగిత ఖాతా, బ్రాకెట్ లో లాభంలో వాటా అంటే మనం ఆల్రెడీ లాభ నష్టాల వినియోగిత ఖాతా తయారు చేసాం కదా, అక్కడ వచ్చిన లాభం లేదా నష్టాన్ని భాగస్థుల మధ్య పంచాలని చెప్పాం కదా, మరి అక్కడ వచ్చిన లాభంలోని వాటా మాత్రమే క్రెడిట్ లో వేయండి, నష్టం అయితే డెబిట్ లో వేయండి. నెక్స్ట్ ఇప్పుడు డెబిట్ సైడ్ చూడండి. టు నగదు ఖాతా అంటే మూలధనం అనేది తీసుకెళ్తే, విరమిస్తున్నప్పుడు సంస్థ నుంచి తీసుకెళ్తే దాన్ని ఇక్కడ డెబిట్ వైపు వేస్తాం. నెక్స్ట్ టు సొంత వాడకాల ఖాతా. నెక్స్ట్ టు సొంత వాడకాలపై వడ్డీ ఖాతా. నెక్స్ట్ లాభ నష్టాల వినియోగిత ఖాతా అంటే ఇక్కడ నష్టంలోని వాటాను డెబిట్ వైపు చూపిస్తాం. లాభ నష్టాల వినియోగిత ఖాతాలో వచ్చిన నష్టం, దానిలోని ఏ భాగస్థునికి ఎంత నష్టం అనేది వాటా ప్రకారం చేస్తాం కదా, దాన్ని ఇక్కడ డెబిట్ వైపు చూపిస్తాం. దీని తర్వాత ఖాతాను నిల్వ తీర్చండి. వచ్చిన నిల్వను బ్యాలెన్స్ ఆస్తి అప్పుల పట్టీలో చూపించండి. ఇప్పుడు మనం నేర్చుకున్న క్యాపిటల్ అకౌంట్స్ అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అకౌంట్ ప్రకారం లెక్క ఏ విధంగా చేయాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ ఉన్నది నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దానిలోని వర్డ్స్ అన్ని రాసుకోండి. PQR భాగస్థులు వారి లాభాలను వరుసగా 4:3:3 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. April 1, 2014 నాడు వారి మూలధన ఖాతాలు వరుసగా 80,000, 60,000, 60,000 నిల్వ చూపుతున్నాయి. పీకి ₹15,000 జీతం మరియు క్యూకి 8,000 కమిషన్ ఇవ్వాలి. మూలధనంపై వడ్డీ సంవత్సరానికి 5%. March 31, 2015 అంతమయ్యే సంవత్సరానికి వారి సొంత వాడకాలు వరుసగా 4,000, 3,000, 3,000. సొంత వాడకాలపై వడ్డీ వరుసగా ₹200, ₹150 మరియు ₹150. భాగస్థులు ₹10,000 సాధారణ రిజర్వ్ కు మళ్లించడానికి నిర్ణయించారు. పైన తెలిపిన సర్దుబాట్లు చేయక పూర్వం 31 March 2015 అంతమయ్యే సంవత్సరానికి నికర లాభం ₹60,000. పై వ్యవహారాల నుండి లాభ నష్టాల వినియోగిత ఖాతాను, భాగస్థుల మూలధన ఖాతాలను స్థిర మూలధన పద్ధతి మరియు అస్థిర మూలధన పద్ధతిలో చూపండి అనేది ప్రాబ్లం. దీన్ని ఇంగ్లీష్ మీడియం వాళ్లకు
జస్ట్ ఈ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ లో చెప్తాను, నోట్ చేసుకోండి. PQR పార్ట్నర్స్, దేర్ ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ రేషియో ఈస్ 4:3:3. దేర్స్ క్యాపిటల్స్ ఆర్ 80,000, 60,000 అండ్ 60,000. నెక్స్ట్ పి సాలరీ ఈస్ ద 15,000 అండ్ క్యూ కమిషన్ ఈస్ ద 8,000. నెక్స్ట్ దేర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఈస్ 5%. నెక్స్ట్ దేర్స్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఆర్ 4,000, 3,000 అండ్ 3,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ ఆర్ 200, 150 అండ్ 150. హియర్ జనరల్ రిజర్వ్ ఈస్ రూపీస్ 10,000. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఈస్ రూపీస్ 60,000. ఫ్రమ్ అబోవ్ ట్రాన్సాక్షన్స్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అకౌంట్ అండ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ అకౌంట్స్ మెథడ్. ఇప్పుడు ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే స్థిర మూలధన పద్ధతి ప్రకారం మరియు అస్థిర మూలధన పద్ధతి ప్రకారం మూలధన ఖాతాలను తయారు చేయడం, అదేవిధంగా లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయడం ఏ విధంగానో చూద్దాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మరియు తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు జాగ్రత్తగా చూడండి. ఇంగ్లీష్ మీడియం వాళ్లకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే వర్డ్స్ రాసుకోండి. నెక్స్ట్ PQR ల యొక్క లాభ నష్టాల వినియోగిత ఖాతా, ఇట్ మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఫస్ట్ క్రెడిట్ సైడ్ లాభ నష్టాల ఖాతా అంటే నికర లాభం. మనకు చూపించిన నికర లాభం 60,000 ఇక్కడ వేస్తాము. నెక్స్ట్ సొంత వాడకాలపై వడ్డీ, ముగ్గురిది P200, Q150, R150, మొత్తం కలిపి 500ను క్రెడిట్ వైపు రాసాము. నెక్స్ట్ డెబిట్ సైడ్ చూడండి, డెబిట్ వైపు 2 మూలధనంపై వడ్డీ, P4000, Q3000, R3000, 10,000 ఇక్కడ వేసాం. నెక్స్ట్ పి జీతం 15,000, నెక్స్ట్ క్యూ కమిషన్ 8,000, నెక్స్ట్ సాధారణ రిజర్వ్ 10,000, నెక్స్ట్ పి ఇక్కడ వచ్చిన నిల్వను ముగ్గురు భాగస్థులకు పంచాము. ఖాతా నిల్వ తేల్చగా 60,500 టోటల్ అమౌంట్ వస్తుంది. 60,500 అనేది టోటల్ అమౌంట్ వచ్చింది. దాని నుంచి డెబిట్ నిల్వను తీసేస్తే 17,500 అనేది తేల్చిన నిల్వ వస్తుంది. ఈ 17,500ను ముగ్గురు భాగస్థులకు పంచాలి. వారి యొక్క లాభ నష్టాల నిష్పత్తి ఉంది కదా, 4:3:3 నిష్పత్తిలో పంచితే పి యొక్క నిల్వ 7,000, క్యూ 5,250 అండ్ ఆర్ కూడా 5,250 వచ్చింది. వీటిని వారి యొక్క మూలధన లేదా కరెంట్ ఖాతాలకు మళ్ళించాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వర్డ్స్ ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. డెబిట్ సైడ్ ఫస్ట్ వీఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 10,000, పి ఈస్ ద 4,000, క్యూ 3,000 అండ్ ఆర్ ఆల్సో 3,000, టోటల్ 10,000. నెక్స్ట్ పి సాలరీ 15,000. నెక్స్ట్ క్యూ కమిషన్ 8,000. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ 10,000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వీఆర్ షోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెట్ ప్రాఫిట్ 60,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ పి ఇస్ 200, క్యూ ఇస్ 150 అండ్ ఆర్ ఆల్సో 150, టోటల్ 500 ఇన్ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ వి విల్ డూ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఈస్ ద
17,500. This 17,500, we are distributing their profit according to profit and loss sharing ratio. It means 4:3:3. So here we are showing their according profit and loss share ratios. 17,500 into 4/10. P, capital or current account, 7,000. Next, Q, capital or current account, 5,250. It got from 17,500 into 3/10, 5,250. Next, R, capital or current account, 5,250. It got from 17,500 into 3/10. This is the 5,250. This is the profit and loss appropriation account. Laba nastala vinyogita khata. Ippudu laba nastala vinyogita khata complete ayipindi kada. Next class lo ela sthira mooladhana paddhati mariyu asthira mooladhana paddhati prakaram khatalanu tayaru cheyali kada. Sthira mooladhana paddhatilo mooladhana khata mariyu current khata. అస్థిర మూలధన పద్ధతిలో భాగస్థుల మూలధన ఖాతా వీటిని తయారు చేయాలి కదా. నెక్స్ట్ క్లాస్ లో వాటిని ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ఈ ఖాతాలను నోట్ చేసుకున్న తర్వాత క్లియర్ గా దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎలా వచ్చింది, ఏ అమౌంట్ వేసామనేది కూడా గమనించండి. థ్యాంక్ యూ.